తీసివేయబడినప్పుడు, ప్రాకారములు కూల్చివేయబడినప్పుడు నెహెమియా ఏడ్చాడండి, ఉపవాసం ఉన్నాడండి. ఈ రోజు నీ కుటుంబం కూలిపోతుందే, అయినా ఉపవాస ప్రార్థనలు. నీ బిడ్డల జీవితాలు కూలిపోతున్నాయే, పాపము చేత కాల్చివేయబడుతున్నాయే, అయినా భారం లేదు, బాధ్యత లేదు. ఎంతకాలం అయింది ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ఎంతకాలం అయింది నీ కుటుంబం గొప్ప కూలిపోతున్నప్పటికీ కూడా ప్రార్థన చేయకుండా ఉపవాసం ఉండకుండా కాలక్షేపం చేస్తూ ఎంతకాలంగా నువ్వు జీవిస్తుంది? ఎవరు కుటుంబాన్ని నిర్మించుకోగలరు? ఎవరు తమ జీవితాన్ని నిర్మించుకోగలరు? ఎవరు తమ ఉద్యోగాన్ని వ్యాపారాన్ని కాపాడుకోగలరు? ప్రార్థన చేసేవారు, ఎప్పటికప్పుడు తమ హృదయాన్ని సరిచేసుకుని పశ్చాత్తాపపడేవారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు మాత్రమే. మనం అందరం కలిసి పశ్చాత్తాపడదాం, పస్తులుందాం, ప్రతిఫలం కల్లారా చూద్దాం. కాబట్టి పిలుస్తున్నా, మన కల్వరి టెంపుల్ వరంగల్ లో ప్రతిరోజు ఉదయం 5 గంటలకు అలాగే సాయంత్రం 6 గంటలకు జరుగుతున్న ఉపవాస ప్రార్థనలో పాల్గొంటకు తప్పక రండి. మీతో పాటు మరొకరిని తీసుకురండి.